సార్ హాలీవుడ్లో సేమ్ ఏజ్ వాళ్ళు దాన్ని చేస్తుంటారు, బాలీవుడ్లో కూడా ఆ ట్రెండ్ ఉంది సేమ్ ఏజ్. మన ఇక్కడ వచ్చేసరికి మీరు కూడా అలాంటి వాళ్ళతో ఏమైనా ఆలోచన ఉందా? నేను ఇప్పుడు నాని ఏజ్ తో సేమ్ ఏజ్ కదా. ఐ ఫీల్ లైక్ దట్. నేను అలా ఫీల్ అవుతాను. చాలా సినిమాలు అంటే ఇప్పుడు మీరు బాలకృష్ణ ఈ కాంబినేషన్ వెంకటేష్ చిరంజీవి ఎవరు తీసుకురాలేదు. తీసుకొచ్చి ఐ ఆల్సో టెల్ యూ ఇట్ విల్ బికమ్ బోరింగ్ సేమ్ ఏజ్ తో ఉంటే. సేమ్ ఏజ్తో ఉంటే బోరింగ్. మీరే మళ్ళీ రాస్తారు ముసలోళ్ళ సినిమా టైటిల్ ఎందుకు వచ్చింది? శ్రీకాంత్ చేసానప్పుడు చాలా మంది చేశారు. సార్ మీ మీరు అనేసరికి ఆబ్వియస్లీ చామ్ అనేది ఖచ్చితంగా అంటే దే టాక్ అబౌట్ చామ్ కదా, సో వై డోంట్ యూ మేక్ ఫిల్మ్స్ లైక్ హిందీ మీడియం ఆర్ పాప నాశనం? ఇది అది ఫాదర్ ఆఫ్ అంటే ఇద్దరు ముగ్గురు చిల్డ్రన్ ఫాదర్ లాగా, సో లైక్ రీమేక్స్ ఉన్నాయా? రీమేక్ అనేది మీరంటే చామ్ అంటే సోలో స్టైల్ ఇలా అంటున్నాం, సో హిందీ మీడియం పాప నాశనం టైప్ అంటే ఇద్దరు కిడ్స్ కి ఫాదర్ వైషుడ్ నాకు లేరు పిల్లలు లేరా బాబు బ్రదర్సే. పాప నాశనం ఐ డోంట్ మైండ్ మేకింగ్ ఇఫ్ ద ఫిలిం ఇస్ రైట్ డెఫినెట్గా, బట్ ఐ థింక్ వెరీ యంగ్ అండ్ దట్స్ హౌ ఐ సర్వైవ్ లివ్. దెర్ ఇస్ నాట్ అ సీ ఐ హవ్ నాట్ క్రాస్ ద ఏజ్ ఆఫ్ 30, నాట్ ఈవెన్ 25 ఇన్ మై మైండ్. దట్స్ వాట్ ఐ థింక్, దట్స్ వాట్ ఐ లివ్. ఇట్ డస్ నాట్ మ్యాటర్ టు మీ. ఓకే, మార్నింగ్ టు ఈవినింగ్ ఐ థింక్ లైక్ దట్. ఐ గెట్ అప్ లైక్ దట్. And in fact, my wife Amla says, you're still thinking like when you're 25, no? Then I said, yes, how do you think I deal with Akhil and Che? That's how I deal with them, because I think like them. Yeah. 30 kindena. My age is 59, but I think like I'm 30. మరి లాస్ట్ 30 ఇయర్స్ నుంచి చేసేది చేస్తున్నాను, బట్ ఇట్స్ గోయింగ్ ఆన్ ఫర్ 30 ఇయర్స్. ఇట్స్ ఆల్ ఇన్ ద మైండ్, ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ ద మైండ్. మైండ్ ఇస్ వెరీ వెరీ స్ట్రాంగ్. అబ్సల్యూట్లీ మై ఎనర్జీ ఈజ్ ఆన్, ఫుల్ ఆన్, బ్యాటరీ ఛార్జ్డ్. అసలు పొద్దున మళ్ళీ పడుకునే వరకు ఛార్జ్ లేదు, మార్నింగ్ స్టార్ట్ చేస్తే. ఐ సీరియస్లీ థింక్ లాట్ ఆఫ్ పీపుల్ ఆస్క్ మీ, మై ఫ్రెండ్స్ అదర్ డే మై బెస్ట్ ఫ్రెండ్స్ ఈజ్ సేమ్, ఈ గ్రో అప్ టుగెదర్ ఎవ్రీథింగ్, ఈ సెడ్ యూ బెటర్ మేక్ న్యూ ఫ్రెండ్స్, యంగర్ ఫ్రెండ్స్, బికాస్ అదర్ 10-15 ఇయర్స్ విల్ బి గాన్, 20 ఇయర్స్ యూ వాంట్ హ్యావ్ ఎనీ ఫ్రెండ్స్, స్టార్ట్ మేకింగ్ యంగ్ ఫ్రెండ్స్ అండ్ అని చెప్తున్నాడు. సీరియస్గా అడ్వైస్ ఇస్తున్నాడు కూర్చోబెట్టి. నో, ఇట్స్ నాట్ మోర్ దెన్ నంబర్, యు నో ఐ డోంట్ వాంట్ టు థింక్. ద మినిట్ యూ స్టార్ట్ థింకింగ్ నో యూ ఫీల్ ద లెథార్జీ క్రీపింగ్ ఇన్. I am very aware of my age, everything, whatever, but I refuse to think. I am younger than Chaitanya, in my mind. I am telling you, take this as a fact. వాడే కూర్చోబెట్టి నాకు అడ్వైజులు ఇస్తూ ఉంటాడు కూర్చోబెట్టి. బిగ్ బాస్ నానిది కదా, నేను చెప్తే గొడవ అయిపోద్ది, నా ఒపీనియన్ చెప్తే వద్దు, నేను చెప్పదు. బ్యా ఆఖరి పోరాటం ఇప్పుడు నా బాగా గుర్తు, రాజేంద్ర గారు అశ్వినిదత్ గారు ఆఖరి పోరాటం సజెస్ట్ చేశారు, వెరీ వెరీ గుడ్ అనుకున్నాను. అయ్యో పెద్ద బ్యానరు అది ఇది అని శ్రీదేవి అన్నారు. అమ్మ శ్రీదేవి ఉంటే నాకే ఉంటుంది అన్నా నేను. అప్పుడు షీ వాస్ ఆమె షీ వాజ్ మిస్ మిస్టర్ ఇండియా అప్పుడే రిలీజ్ అయింది, అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆ సినిమాని మిస్సెస్ ఇండియా అంటూ ఉన్నారు అప్పుడు, మిస్ ఇండియా అన్నారు అసలు, నాట్ మిస్టర్ ఇండియా అని. షీ వాజ్ సో పాపులర్.